చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో నేను రీసెంట్గా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెళ్ళిళ్ళ గురించి చెప్పాను, అలాగే డిఫరెంట్గా కార్డ్స్ని ప్రింట్ చేసే వాళ్ళ గురించి కూడా చెప్పాను కదా. కానీ ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేమిటి అంటే చాలామందికి ఫెమిలియర్ అయిన మధు యాదవ్. ఆయన ఒక డైరీ ఫామ్ నడుపుకుంటూ బర్రెల్ని, వాటి అన్నిటిని, ఎద్దుల్ని మాత్రం సదర్ ఫెస్టివల్లో ఆయన ఎద్దులు చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొద్ది రోజుల్లో ఆయన తమ్ముడు పెళ్ళి ఉంది. మరి ఇప్పట్లో పెళ్ళి అనగానే చాలా మంది అసలు కార్డులు పంపించడం చాలా రేర్ కేసెస్. వాట్సాప్లో పలానా డేట్ రోజు పెళ్ళి ఉంది, తప్పకుండా రావాలి అని చెప్తారు, అంతే. తప్పించి ఎవరు ఇంటికి వెళ్ళి ఇచ్చే అంత అయితే ఎవ్వరూ లేరు. కానీ మధు యాదవ్ గారు మాత్రం తన తమ్ముడి పెళ్ళిని అందరూ గుర్తుంచుకోవాలి అని చెప్పి ఒక ప్రైవేట్ హెలికాప్టర్ని అయితే బుక్ చేసుకొని ముంబై వరకు వెళ్ళి ఆయన బంధుమిత్రులందరికీ కార్డ్స్ అన్నీ పంచేసి వచ్చాడంట. అయితే పెళ్ళికే, పెళ్ళి కార్డుల కోసమే ఈ లెవెల్లో ఆయన చేస్తున్నాడంటే మరి పెళ్ళి ఏ లెవెల్లో చేస్తాడు అంటూ చాలామంది, ఈ విషయం తెలిసిన ఎంతోమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక సాధారణమైన డైరీ ఫామ్ నడుపుకునే ఆయన ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం అనేది చాలా విశేషమైంది. అయితే తమ్ముడి మీద ఉన్న ప్రేమని ఎలా చూపెట్టుకోవాలో తెలియక ఇలా డిఫరెంట్గా హెలికాప్టర్లో వెళ్ళి కార్డ్స్ పంచడము ఇలాంటివన్నీ చేస్తున్నారు మధు యాదవ్. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తోని మళ్ళీ వస్తాను, అప్పటికి చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.